నమస్కారం, హెల్త్ టిప్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే పదార్థం ఉల్లిపాయ. ఉల్లిపాయ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ప్రతిరోజు ఈ ఉల్లిపాయను క్రమం తప్పకుండా మన ఆహారాల్లో వాడుతుంటాము. ఇంకా బాగా చెప్పాలంటే, ఉల్లిపాయ లేనిదే మనం ఏ కూరను కూడా తయారు చేసుకోము. ఉల్లిపాయలో ఏ పోషకాలు ఉంటాయో తెలుసుకుందాం. ఉల్లిపాయలో విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ ఇ, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, సిలేనియం, క్రోమియం, సల్ఫర్, క్వర్సటిన్ అండ్ ఆంథోక్యానన్ అన్న పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మనం వాడే మందుల కంటే ఇంట్లో సులభంగా దొరికే ఉల్లిపాయ వల్ల ప్రయోజనాలు ఎక్కువ. అవేంటో చూద్దామా. క్వర్సటిన్ ఆంథోక్యానన్ మన శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలతో పోరాడి వాటిని నిర్మూలిస్తాయి. యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. హై బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఉల్లిలో సల్ఫర్ అధికంగా ఉంటుంది, దానివల్ల అది కొంచెం ఘాటైన వాసనని కలిగి ఉంటుంది. ఈ ఉల్లిపాయని క్రమంగా తీసుకోవడం వల్ల నోటికి సంబంధించిన వ్యాధులు దూరం అవుతాయి. ఉల్లిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేషన్ ఫైబర్ మన శరీరంలో బ్యాడ్ బ్యాక్టీరియాని తొలగిస్తుంది. డయేరియా, కాన్స్టిపేషన్ని దూరం చేస్తుంది. జీర్ణ శ్వాసల ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఆహారంలో క్రమంగా తప్పకుండా పచ్చి ఉల్లిపాయ ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. ఉల్లిపాయను ఎలా తీసుకుంటే లాభాలుంటాయో చూద్దాం. గ్లాసు మజ్జిగలో చెంచా ఉల్లి రసం ఉప్పు వేసుకొని తాగటం వల్ల వడదెబ్బ వల్ల కలిగే నీరసం తగ్గుతుంది. ఉల్లి రసంలోని పొటాషియం డీహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముక్కు దిబ్బడి ఉన్నప్పుడు నీళ్ళల్లో చెంచా ఉల్లి రసం వేసుకొని ఆవిరి పీల్చుకుంటే ఊపిరి హాయిగా పీల్చుకోవచ్చు. కప్పు గోరువెచ్చని నీళ్ళల్లో చెంచా ఉల్లి రసం కలిపి తాగితే కడుపులో నులిపురుగులు చచ్చిపోతాయి, మూత్రంలో మంట తగ్గుతుంది. దీనిలోని సల్ఫర్ యాంటీబయాటిక్గా పనిచేసి మూత్ర విసర్జన సాఫీగా సాగేట్టు చూస్తుంది. పెద్ద చెంచా ఉల్లి రసంలో 2 చిటికెలు మిరియాల పొడి, కాస్త తేనె వేసి తీసుకోవటం వల్ల జ్వరం తీవ్రత తగ్గుతుంది. వెనిగర్లో ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు, మిరియాలు వేసి రాత్రి భోజనం తర్వాత తింటే ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది. కాలేయం సక్రమంగా పనిచేస్తుంది. చిన్న కప్పు గోరువెచ్చటి నీళ్ళలో పెద్ద చెంచా ఉల్లి రసం, 1/2 చెంచా తేనె కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుముఖం పడుతుంది. ఉల్లిపాయ వల్ల శరీరంలో అవయవాలకే కాకుండా జుట్టుకు కూడా చాలా లాభాలున్నాయి. చాలామంది పల్సటి జుట్టు ఉందని బాధపడుతుంటారు. డాండ్రఫ్ వల్ల జుట్టు రాలుతుందని, నార్మల్గా హెయిర్ ఫాల్ అవుతుందని, స్ప్లిటన్స్ ఉన్నాయని చాలా బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఇదొక మంచి చిట్కా. ఆనియన్ని బాగా పేస్ట్లా చేసి తలకి బాగా పట్టించి 1-3 గంటలు అలా ఉంచుకొని తర్వాత తలస్నానం చేసేస్తే జుట్టు చాలా మెత్తగా ఒత్తుగా ఉంటుంది. ఇలా వారానికి 2 సార్లు చేయటం వల్ల హెయిర్ ఫాల్, డాండ్రఫ్, పల్సటి జుట్టు అలాంటి సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఇంకే అంటారు, తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుంది అని. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి.